అందరికీ నమస్కారం. నా పేరు ఎమ్మ ఆరోగ్య. కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలం అహోబ్లం క్లస్టర్లో కోవెల్ ఫౌండేషన్ తరపున ప్రకృతి వ్యవసాయ విధానంలో సీఏగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం డివన్పెంట గ్రామంలో పులి శంకరయ్య మామిడి తోటలో కోవెల్ ఫౌండేషన్ ఆధారంలో అంతరపంటగా నన్నారి సాగు చేస్తున్నారు. నమస్కారం. నా పేరు పులి శంకరయ్య, డివన్పెంట. నాకుండే 5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకున్న 5 ఎకరాల మామిడి తోటలో అంతర పంటగా నన్నారి సాగు చేస్తున్నాను. ఈ నన్నారి ఇత్తనాలు అడవి ప్రాంతంలో సేకరించడం జరిగింది. ఇవే నన్నారి ఇత్తనాలు అడవిలో తప్ప మార్కెట్లో ఎక్కడ దొరకవు. ఈ నన్నారి ఇత్తనాలు బీజామృతంతో శుద్ధి చేయాలి. విత్తనం మొలిపించుకోవడం కోసము ఈ మాదిరి ప్యాకెట్లో మన్ను నింపుకోవాలి. ఇట్లా మట్టి ఎత్తుకునే కవర్లలో 2-2 విత్తనాలు వేయాలి. వేసిన విత్తనాలు 8 రోజులకు మొలక వచ్చింది. మొలకెత్తిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలల వరకు నర్సరీలో పెంచుకోవాలి. మొలకెత్తిన 15 రోజులకు ఒకసారి జీవామృతం అందించాలి. అలాగే చీడ రాకుండా నీమాసరం అందించాలి. ఇలా అందించడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. 3 నెలల తర్వాత మొక్క ఇలా తయారవుతుంది. ఈ విధంగా వేర్లు తయారైతేనే పొలంలో నాటుకోవచ్చు. నన్నారి మొక్కలు నాటుకోవడానికి ఈ మాదిరి బోదులు తయారు చేసుకొని నీళ్ళు అందించాలి. నీళ్లు కట్టిన తర్వాత మొక్కకు 3 అడుగులు దూరం ఉండేలా నాటుకోవాలి. నాటిన 6 నెలలకు ఒకసారి ఘనజీవితం అందించాలి. ఓన్లీ పెట్టుబడి లేకుండా ప్రకృతి వ్యవసాయంతో పండించే పంట నన్నారి. ఈ నన్నారి వల్ల 2 సంవత్సరాలకి మనకి పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చిన 3 సంవత్సరాలకి పంట మనం తీయడం వల్ల అధిక దిగుబడి, ఎక్కువ రైతుకు లాభం వస్తుంది. ఈ నన్నారి పంటని 3 సంవత్సరాలకు ఒకసారి రైతు తవ్వుకొని తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల అధిక దిగుబడి కూడా లాభం పొందడం జరుగుతుంది. ఈ నన్నారి పంటను మామిడి మధ్యలో వేయడం వల్ల అటు మామిడి దిగుబడి, ఇటు నన్నారి దిగుబడి, 2 దారుల మీద రైతు ఆదాయం పొందడం జరుగుతుంది. అధిక దిగుబడుల వల్ల రైతు కూడా చాలా లాభదాయకంగా సంతృప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మన పులి శంకరయ్య మాదిగా అంతరపంటగా నన్నారి వేసి దిగుబడులు ఎక్కువ సాధించుకుంటూ రైతులందరూ లాభదాయకంగా పొందాలని మీ అందరికీ ధన్యవాదాలు.